నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ శైలజ. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. జాతీయ గీతం ఆలాపనతో మురిసిపోయిన విశాఖ సాగర తీరం, ఆర్కే బీచ్ లో ర్యాలీ ప్రారంభించిన నగర మేయర్. శ్రీశైలం పుష్కరిణి వద్ద వాటర్ ప్యూరిఫైర్ ఏర్పాటు చేయాలి, అధికారులను ఆదేశించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి. ఆత్మ గౌరవం గురించి మాట్లాడేందుకు చర్చకు సిద్ధమా? కాంగ్రెస్ బీజేపీ నాయకులకు సవాల్ విసిరిన ఆగ్రోస్ మాజీ చైర్మన్. మహబూబ్ నగర్ లో 6వ నిజాం జన్మదిన వేడుకలు, కలెక్టర్ను ఆహ్వానించిన మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఫౌండేషన్. ఇక డీటెయిల్స్ చూసి, జాతీయ గీతం ఆలాపనతో విశాఖ సాగర తీరం మురిసిపోయింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 2న జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవ జయంతి ఉత్సవాలను విశాఖలో ఘనంగా నిర్వహించారు. ఆర్కే బీచ్లో జాతీయ జెండాలను చేతబట్టి నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి ర్యాలీ ప్రారంభించారు. ముందుగా జెండాను ఆవిష్కరించారు. శ్రీశైల దేవస్థాన క్షేత్ర పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. భక్తుల వసతి కోసము దేవస్థానం నిర్మిస్తున్న 224 గదుల సముదాయము, లలితాంబిక వాణిజ్య సముదాయము, ఆలయ పుష్కరిణి మొదలైన వాటిని ఆయన పరిశీలించారు. పుష్కరిణి వద్ద వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ధర్మకర్తల మండలి చైర్మన్ చక్రపాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఆత్మగౌరవం గురించి మాట్లాడేందుకు చర్చకు సిద్ధమా అని ఆగ్రోస్ మాజీ చైర్మన్ లింగంపల్లి కిషన్రావు సవాల్ వేశారు. హనుమకొండ జిల్లా కాకతీయ హరిత హోటల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ పదవులు, మంత్రి పదవులు అనుభవించి పార్టీ నుండి బయటకు వెళ్లే సమయంలో ఆత్మగౌరవం కోసమంటూ వెళ్తున్నారని ఘాటుగా విమర్శించారు. పార్టీలో పదవులు అనుభవించిన వారు ఆస్తులు సంపాదించుకోలేదా? అలాంటి మీది ఆత్మగౌరవమా, ఆత్మ వంచనన? ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్లో పదవులు అనుభవించిన నాయకులు ఇప్పుడు బీజేపీలో చేరారని, ఇక ఆ పార్టీకి ఆత్మగౌరవం ఎక్కడిదని ఆయన ఆరోపించారు. ఆస్తిపాస్తులు సంపాదించుకొని గౌరవాన్ని అనుభవించి అధినేత దగ్గర అన్ని విధాల లబ్ధి పొంది పార్టీలో పదవులు అనుభవించి పోయిన వాళ్ళు ఒక అద్భుతమైన పదాన్ని ఆత్మగౌరవం, మరి ఆత్మగౌరవము అది ఆత్మవంచను. ఒకసారి నేను ఒక సీనియర్ 2001 ఉద్యమకారుడిగా నా యొక్క అభిప్రాయాలను ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రైట్ ఉంటుంది, నా యొక్క అభిప్రాయాన్ని మీ ద్వారా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నాపైన ఉంది కనుక ఇవాళ వరంగల్ జిల్లా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మీ ముందు మాట్లాడుతా ఉన్నా. గౌరవనీయులు, నాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన దిలీప్ కుమార్ గారు, గౌరవనీయులు విజ్ఞాన రాజేందర్ గారు, గౌరవనీయులు విజయరామారావు గారు, గౌరవనీయులు చంద్రశేఖర్ గారు, గౌరవనీయురాలు విజయశాంతి గారు, గౌరవనీయులు రవీంద్ర నాయక్ గారు, మా గౌరవ మా పెద్ద మనిషి మా ఉద్యమ సహచరులు వీళ్ళంతా ఇలా మంత్రి పదవి చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను చెప్పిందట్లా తెలంగాణ రాకముందు మంత్రులు అయినారు వీళ్ళు, తెలంగాణ రాకముందు ఎమ్మెల్సీలు అయినారు, తెలంగాణ రాకముందు ఎంపీలు అయినారు, తెలంగాణ రాకముందు
మరి వీళ్ళందరినీ బ్రహ్మాండంగా గౌరవించి ఉన్నత స్థాయిలో కూర్చుండబెట్టినటువంటి ఒక వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ లైన్ జిల్లా పరిషత్ చైర్మన్ లైన్ ఈ విధంగా అయినటువంటి వ్యక్తులు మరి ఆత్మగౌరవం మీద మాట్లాడుతున్నటువంటి ఒక విషయాన్ని పార్టీలో అనుభవించి పూకుంటూ మాట్లాడి ఆత్మగౌరవాన్ని మాట్లాడే విషయాన్ని మరి ఆత్మ వంచనగా భావించాలని వారు మాట్లాడినటువంటి మాటలు నేను తీవ్రంగా ఖండిస్తాను. ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ 156వ జన్మదిన వేడుకలను ఈ నెల 17వన మహబూబ్ నగర్ పట్టణంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఫౌండేషన్ కమిటీ సభ్యులు తెలిపారు. స్థానిక క్లాక్ టవర్ చౌరస్తాలో ఆ రోజు మధ్యాహ్నము వేలాది మందికి అన్నదానం నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఆర్ వెంకట్రావును ఆహ్వానించారు. నాగులమ్మ ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని కుప్పం పురపాలక సంఘం మొదటి ఉపాధ్యక్షుడు మున్నస్వామి అన్నారు. కుప్పం కొత్తపేటలోని నాగులమ్మ దేవతకు ఆయన ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనివార్య కారణాల వల్ల కొన్నేళ్లుగా నిత్య పూజలతో పాటు జాతర మహోత్సవాలు జరగడం లేదని అన్నారు. ప్రజలకు మంచిది కాదన్న ఉద్దేశంతో నాగుల చవితి సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించామని తెలిపారు. వారానికి ఒకసారి అలంకారం చేసి అమ్మవారికి పాలాభిషేకం చేస్తే మంచిదే. ఇక్కడ ఈ యొక్క ఆయుష్మాన్ భవతో ధ్రువంతేరా ద్రావరణ ధ్రువంతేరా బృహస్పతి ధ్రువంత ఇంద్రస్తతాం రాష్ట్రం తారయ ధ్రువం ధ్రువం. దయచేసి విన్నపండాక నాలుగు మిన్నలు ఎక్కడ నీ నిర్మల్ జిల్లా ముతోలులోని ఉపతపాల కార్యాలయానికి 2 రోజుల నుండి తాళం వేసి ఉంది. ఆసరా పింఛన్ల కోసం వెళ్లిన పండు టాకులకు ఇబ్బందులు తప్పలేదు. అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు డబ్బుల పంపిణీ నిలిచిపోయింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చే ఉత్తరాలు బట్వాడాలు సైతం నిలిచిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రధాన కార్యాలయంలో 2 రోజుల పాటు పనిచేయకపోవడం వల్ల ఇబ్బందులు తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు. రెండు రోజుల నుంచి ముదోల్ తపాలా కార్యాలయం తెరుచుకోకపోవడం, ఏదైతే ఆసరా వృద్ధాప్య పింఛన్దారులు పడిగాపులు గాయడం, దీనిపై నిన్న నుంచి ఆఫీస్ తెరుచుకోకపోవడం, అధికారులకు తెలియజేసినా కూడా ప్రత్యామ్నాయంగా అధికారిని ఇవ్వకుండా పోస్ట్ ఆఫీస్ ఓపెన్ చేయకుండా ఇక్కడ ఉన్న ఏదైతే పోస్ట్ మాస్టర్ డిప్యూటీ మీద వచ్చినటువంటి ఆఫీసర్స్ ఖచ్చితమైన సమాధానం ఇవ్వకపోవడం, తపాలా బ్యాగులు ఇక్కడిని నిలిచిపోవడం, ఏదైతే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నడుస్తున్నాయో ఆ పేపర్లు కూడా ఇక్కడ వచ్చి ఉండడం, ఇది వర్షాకాలం ఆ ఆన్సర్ షీట్లలో పిల్లగాల భవిష్యత్తు ఉన్నది, అది సరైన సమయంకు చేరుకోకపోతే ఇప్పటికే మధ్యాహ్నం 1:30 అయింది. మరి దీని మీద ఎవరు స్పందించాలా? ఇలాంటి ఘటనలు మరి నిన్న నుంచి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మరి అక్కడ ఐపీఓ మేడంకు చెప్పడం కూడా చెప్పినా కూడా పట్టించుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఏదైతే ఇప్పుడు పండుగ పూట రాఖీలు పంపిస్తారు అందరూ, మరి రాఖీలు పంపించడానికి పోస్ట్ ఆఫీస్ వస్తే పోస్ట్ ఆఫీస్ తాళం ఉండడం, వెన్నుదిరిగిపోవడం జరుగుతున్నది. ఏదైతే ఇప్పుడు మోడీ గారు కల్పించినటువంటి పథకాలు ఇంటిపై పోస్ట్ ఆఫీస్లో సౌకర్యంగా 25 రూపాయలకు దొరకడం అనేది కూడా ప్రజలు వచ్చి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వతంత్ర భారతంలో కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితి నెలకొన్నదంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది మనకు కనబడుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉపాధి హామీ కూలీలు ఈ గత వారం నుంచి పనులు చేసినటువంటి కూలీ కొరకు ఇలా వచ్చి పడిగాపులు కాస్తున్నా కూడా కనీసం ఇక్కడ నీటి సౌకర్యం కూడా లేదు. గతం నుంచి కూడా ఇవే కాంప్లైంట్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం పట్టించుకునే నాదుడు లేడు. ఇక్కడ ఎస్పీఎం ఉంటాడు, లోకల్లో ఉండడు, ఎక్కడి నుంచి వస్తాడు? ఈ ఎస్పీఎంకు దాదాపు 20 గ్రామాల అనుసంధానమైనటువంటి ఉపాధ్యాయ కూలీలు కూడా వస్తారు. వాళ్ళకి ఎప్పుడు చూసినా వాళ్ళు వెనుదిరిగిపోతారు, కానీ ఏసారైనా పేమెంట్ అనేది సరైన సమయంలో వచ్చిన దాఖలా లేవు. అందుకొరకే అధికారులు దీనిపై చర్య తీసుకొని కంపల్సరీ ఈరోజు రీఓపెనింగ్ చేసేసి అందరికీ న్యాయం చేయాలని అనుకుంటున్నాను.
నిర్మల్ జిల్లా ముతోల్తో పాటు వివిధ గ్రామాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు చిన్నారులు కొత్త వస్త్రాలు ధరించి గ్రామాల సమీపంలోని పుట్టలో పాలు పోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తమ సోదరుల కాళ్లను పాలతో కడిగి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశీర్వదించారు. అన్ని గ్రామాలలో కూలి పని చేసుకునే వారికి ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి తమ సొంత ఖర్చులతో లేబర్ కార్డులను అందజేశారు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలము కల్లెం గ్రామంలో రోజువారీ కూలి పని చేస్తూ జీవిస్తున్న శ్రామికులకు తన వంతు సాయంగా ఆయన సహాయం చేశారు. భవిష్యత్తులో వారికి వారి కుటుంబానికి సహాయకారిగా ఉంటుందని సాయం అందజేశారు. మన లింగాల గణపురం మండలంలోని కల్లెం గ్రామంలో మన ఎంపీపీ గారు ఎంతో ముందు చూపుతో ఆలోచించి ఈరోజు మన కల్లెం గ్రామంలో నిరుపేదలైనటువంటి లేబర్ పని అంటే ఉపాధి హామీ పని చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా వరకు లేబర్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇది మాకు మా కల్లెం గ్రామానికి వచ్చి ఏరి కోరి నెంబర్లను వాళ్ళను సెలెక్ట్ చేసి ఇంత రిస్క్ తీసుకున్నటువంటి ఎంపీపీ గారికి అన్నగారికి పుట్టినరోజు సందర్భంగా మన కల్లెం గ్రామం కాక మండలంలో మొత్తంలో అన్ని గ్రామాలకు కూడా ఇవ్వడం ఎంతో సంతోషకరం. తనని చూసి ఎంతో మంది ఇన్స్పైర్ పొందాలని మేము కోరుకుంటున్నాము. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చేయండి అక్క అని ఒక మాట చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా లేబర్ అంటే ఏదో ఒక పని చేసుకున్నటువంటి వాళ్లకు మనం ఏదో రకంగా భరోసా ఇద్దామనే ఉద్దేశంతో ఈ రోజు ఈ లేబర్ ఇన్సూరెన్స్ కార్డ్ అనేది ఆ కుటుంబ భరోసా కోసం ఇవ్వడం జరుగుతుంది. ఈ మంచి కాన్సెప్ట్ ని నాకు ఆలోచన ఇచ్చి నాకు సహకరించినటువంటి రాగల శ్రీహరి తమ్ముడు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇది రెండో రోజు, నిన్న గుమ్మడవెల్లి గ్రామంలో, ఈ రోజు కల్లెం గ్రామంలో తిరగడం జరుగుతుంది. ఇదే విధంగా మనం ఉన్న లింగాల గణపురం మండలంలో ఉన్న 20-21 గ్రామ పంచాయతీలకు కూడా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి వెళ్తూ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుంటూ అది నా వంతుగా పరిష్కరించుకుంటూ అదే విధంగా పైన మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, మినిస్టర్ గారు ఉన్నారు, ఉన్నటువంటి సిసి రోడ్లే కావచ్చు, డబల్ బెడ్రూమ్ ఇల్లే కావచ్చు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పైన పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్తూ ఈ సమస్యలను మనం పరిష్కరించుకునే దిశగా ఉండాలని, దీనికి సహకరించినటువంటి ప్రజానికి అందరికీ కూడా. ఎంపీ పసునూరి దయాకర్ జన్మదిన వేడుకలను తన ఇంట్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎంపీని గోపాల నవీన్ రాజు, గణిపాక సుధాకర్, రాజ్ కుమార్ గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం అందరి సమక్షంలో భారీ కేక్ ని కట్ చేశారు. ఈ సందర్భంగా పసునీరు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేస్తున్న సేవా కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమానికి డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్రావు, రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మన దగ్గర అన్న చూడన్న మళ్ళీ అయితే
బర్త్డే ఖరాబ్ అన్న తెలిసా అన్నకు చెప్పండి. ఈరోజు నా బర్త్డే కార్యక్రమానికి ఊహించని విధంగా యువత ఈరోజు రావడం జరిగింది. వాస్తవంగా ఇదంతా వర్షము పరిస్థితి ఉంటుంది ఏ విధంగా ఉంటుందో తెలియక వెంటిలేషన్ క్యాంప్ మినిమమ్ 1500 వరకు ఇద్దామని సోదరులందరూ కూడా యూత్ వరంగల్ నగరానికి సంబంధించిన యూత్ అంతా కూడా ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే యువత కూడా రావాలి ముందుకు. రెడ్ డొనేషన్ క్యాంప్లే కానీ లేకుంటే సమాజానికి దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడే పనులు యువతతోటి మరి పనులు అవుతాయి. కాబట్టి కంపల్సరీగా రాబోయే కాలంలో యువతకు ప్రాధాన్యత గౌరవనీయులైన ఐటీ మినిస్టర్ టీటీఆర్ గారి నాయకత్వంలో కొత్త యువతకు ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి ఇది తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరి యువతకు రైతాంగానికి సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉంది, అందిస్తుంది. నిజంగా భారతదేశంలోనే మరి ఎక్కువ సంక్షేమ పథకాలు ఇచ్చి మన దేశం ఉంటుంది. కరెంట్ ఇవ్వడంలో కూడా మన రాష్ట్రం ముందుంది. మరి ఢిల్లీ నగరంలో కూడా ఈరోజు కరెంట్ కట్ ఉంది. మరి తెలంగాణలో 24 గంటల కరెంటు రైతులకైతే ఉచిత కరెంట్ ఇవ్వడం మరి చాలా గొప్ప అంశం, ఎవరన్నా సంతోషం. జనరల్గా నా బర్త్డే అంటే నేను పెద్ద బర్త్డేలకు పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చినది కాదు, బర్త్డేలకు పెద్ద ఇంపార్టెన్స్ కూడా ఇవ్వాలి. కాకుంటే యువత ఇంత యువత కూడా కదిలి వచ్చి కంపల్సరీ బర్త్డే చేద్దామని మరి నవీన్ రాధే కానీ రాజ్ కుమార్ కానీ వీళ్ళందరూ కూడా యూత్ చాలామంది యువత ఈరోజు కదిలి వరంగల్ నగరంలో బ్రహ్మాండంగా చేద్దాము, దాదాపు 1500 నుంచి 2000 వరకు చేద్దామని ఈ ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. కాకుండా ఈ మధ్యకాలంలో మళ్ళీ దాన్ని అకేషన్ చూసి పెద్ద ఎత్తున కూడా రక్తదాన శిబిరాన్ని కూడా అందరి యువత కూడా అందిస్తామని అందరు యాక్టివ్గా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ నాకు ఈ కార్యక్రమానికి వచ్చిన నా మిత్రులకు, టీఆర్ఎస్ మిత్రులకు, గౌరవ కార్పొరేటర్స్కు. జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా పలు నాగప్పల ఆలయాలలో నాగుల పంచమి పురస్కరించుకొని భక్తుల సందడి నెలకొన్నది. తమ మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు బారులు తీరారు. కొత్తగా పెళ్లైన జంటలు ప్రత్యేకించి నాగప్పలకు పుట్టలలో పాలు పోసి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఎర్రా తీసుకుందాం లేకపోయామని చెప్పిందా. రాజేశ్వరి నామ నేమ్ వెంకటరమణ నామ నేమ్ సియా.
ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ గీతం ఆలాపనతో మురిసిపోయిన విశాఖ సాగర తీరం, ఆర్కే బీచ్ లో ర్యాలీ ప్రారంభించిన నగర మేయర్. శ్రీశైలం పుష్కరిణి వద్ద వాటర్ ప్యూరిఫైర్ ఏర్పాటు చేయాలి, అధికారులను ఆదేశించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి. ఆత్మగౌరవం గురించి మాట్లాడేందుకు చర్చకు సిద్ధమా, కాంగ్రెస్ బీజేపీ నాయకులకు సవాల్ విసిరిన ఆగ్రోస్ మాజీ చైర్మన్. మహబూబ్ నగర్ లో 6వ నిజాం జన్మదిన వేడుకలు, కలెక్టర్ను ఆహ్వానించిన మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఫౌండేషన్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.